మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదర్న్ స్పైన్, చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. యాడిన్ బాపున్ భయా భాయ్ వరచక ఈరోజు మీ అందరినీ ఇక్కడ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే నిన్నటి నుంచి జ్వరం ఉండే కోలుకున్నా, దేవుడి దర్శనం చేసుకొని వెంటనే నా వాళ్ళందరినీ కలుసుకోవాలి, నా వాళ్ళ దగ్గరకు నేను రావాలి. నన్ను ఎప్పటి నుంచో మన వాళ్ళందరూ చూడాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో నేను చేరుకోవాలని చెప్పేసి వచ్చేసిన మీ అందరినీ ఇక్కడ చూడడం, మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. మనకు అండగా ఉన్నది మన గూడాలను తండాలను గ్రామ పంచాయతీలుగా వేసి మన ఊళ్ళో మన రాజ్యం, మన తండాల్లో మన రాజ్యం అని మన ప్రాంతాలని మన గూడాలని మనమే పరిపాలించుకునేటటువంటి చేసినటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, అట్లాంటి నాయకుణ్ణి మనం ఏనాడు వదులుకోవద్దు, కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. ముఖ్యమంత్రి గారు ఎన్నో సార్లు మన ప్రాంతంలో ఉద్యమంలో భాగంగా మన ప్రాంతానికి వచ్చినప్పుడు మన తండాలో మన గిరిజన బిడ్డను చూసే పెళ్లి చేయటానికి, ఆడపిల్ల పెళ్లి చేయడానికి ఎంత కష్టపడుతున్నామో చూసి ఒక మహత్తరమైన పథకం పెట్టిండు మన బిడ్డల పెళ్లిళ్ళు చేసేటువంటి అవస్థలను చూసి. అదే కళ్యాణ లక్ష్మి. అట్లాంటి పథకాలకు, ఎన్నో పథకాలకు నాందిగా ఈ ములుగు నిలిచింది. ఈరోజు రైతు బంధు వస్తుంది, చెరువులను రామప్ప లక్నవరం లాంటి చెరువులను మనం మంచి చేసుకొని ముందడి పోతా ఉన్నామని అంటే ముఖ్యమంత్రి గారు ఆనాడు ఉద్యమంలో భాగంగా ఇవన్నీ చూసి ఇట్లనే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చెరువును బాగు చేసుకోవాలి, ప్రతి కాలువను అన్నింటినీ మంచి చేసుకోవాలని చెప్పేసి ఆలోచించి ముందడి పోయిండు. మనం మీ అందరూ ఇక్కడ మన వాళ్ళందరూ దాదాపు మన మేనిఫెస్టో గురించి, అన్నింటి గురించి చెప్పిండు. నీ ఈ సందర్భంగా మేనిఫెస్టోలో ఉన్నదానికి ఒకదాని గురించి నేను చెప్తా. అసైన్డ్ భూములను కూడా పూర్తి హక్కులు ఇస్తా అని చెప్పేసి మనకు చెప్పిండు ముఖ్యమంత్రి గారు. మన మీద, మన ప్రాంతం మీద ప్రజల పట్ల ఎంత గౌరవంతో, ఎంత ప్రేమతో ఉంటే సాధ్య అసాధ్యాలను పక్కన పెట్టి మన కోసం పనిచేస్తా అని చెప్పేసి ముందటికొచ్చిండ్రు. అట్లాంటి వాళ్లను, ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వాళ్లను మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. మన వాళ్ళు ఎవరైనా ఏ ఆపదలో ఉన్నా, ఏ రాత్రి ఏ పొద్దున ఫోన్ చేసినా, ఏ ఆపద ఏ సాపద అన్నా నేను అందుబాటులో ఉండి నేను చేస్తా. జాతీయ నాయకులకు జాతీయ పనులే ఉంటాయి, మేం లోకల్ నాయకులం. మా లోకల్లో మా ప్రజలకు ఏ సమస్యలు ఉంటే వాటిని పట్టించుకొని ఇక్కడ తిరిగేటోళ్ళం. మేం ఛత్తీస్గఢ్ పోం, మహారాష్ట్ర పోము, కర్ణాటక పోము, లేకపోతే ఢిల్లీ పోము, ఇక్కడే ఉండి మేము అన్ని పనులు ప్రజలకు అందుబాటులో ఉండి చేసుకునేటోళ్ళం. జాతీయ నాయకులకు ఇక్కడ గెలవంగానే అవతల పడతారు, ఇక మళ్ళా కనబడడం ఏదో అప్పుడొచ్చినా ఇప్పుడొచ్చినా అని చెప్తారు. ఎన్నో ఒకడ వాళ్ళ కార్యకర్తలు, పెద్ద కార్యకర్తలు, పలుకుబడి ఉన్న కార్యకర్తలు ఇళ్లకి వస్తారు, మనలాంటి పేద ఇళ్లకి రారు. రాకపోకుండా ఉండి మేము అన్ని ఇళ్ళు తిరిగిరామని అంటారు. నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి ప్రతిపక్ష నాయకులు. ఇక్కడ ఏ పేదవాడి ఇంటికి, పెళ్ళింటికి నువ్వు పోయినావు? ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఎవరి ఇళ్ళకు నువ్వు పోయినావు? గుండె మీద చేసుకొని చెప్పు, ఉత్తమ మాటలు చెప్పి పోవడు కాదు. ప్రజలకు అందుబాటులో ఉన్నది ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నది కేసీఆర్ గారు. ప్రజల కోసం అనుక్షణం పనిచేసింది కేసీఆర్ గారు, కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు. మీరు చెప్పుకుంటూనే పోయినరు, మధ్య పెట్టుకుంటూనే పోయినరు, మాయమాటలు చెప్పుకుంటూనే పోతున్నారు, ఇప్పటికీ కూడా అదే చేస్తున్నారు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు మీ పాలనలో జరిగింది, ఎవరికేం న్యాయం చేసిండు?
కేసీఆర్ వచ్చినాక తెలంగాణ వచ్చినాక ఢిల్లీ మెడల్ వాల్చి తెలంగాణను తెచ్చిండు. తెలంగాణకు కావాల్సినంత పని చేసి పెట్టిండు. అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు ఒక్క రూపాయ్యం ఏం చేసుకుంటో చేసుకురా అన్నారు. ఇవాళ కూడా వాళ్ళు ఎన్నికలకు పోతూ రైతు బంధు పథకం అనేది దుబారా ఖర్చు అంట. రైతులంట అంత చులకన వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు. ఇక్కడనే ఒకటి అర్థం చేసుకోవాలి గిరిజన బిడ్డలారా, ఒకటే అర్థం చేసుకోవాలి, మనమంతా రైతు బిడ్డలం, మనమంతా వ్యవసాయం చేసుకునేటోళ్ళం. రైతు బంధు దుబారా ఖర్చా? నిజం చెప్పండి. మనము పొద్దుగల లేస్తే ఆరేడింటికే పొలంలో ఉంటాం. ఏ మందులు కావాలన్నా, ఎరువులు కావాలన్నా, ఏ చేయాలన్నా పెట్టుబడి అనేది మనకు ముఖ్యం. ఇంతకుముందు సేట్ల చుట్టూ వందల సార్లు తిరిగేది, ఇవాళ సేట్ల చుట్టూ తిరుగుతానమ్మా? ఆ పరిస్థితి లేదు. మరి రైతు బంధు ఇచ్చేది దుబారా ఖర్చా మనకు? అంటే రైతుల అకౌంట్ లోకి డైరెక్ట్ అవినీతి లేకుండా ఈ లంగ నాయకుల దగ్గరికి, దొంగ నాయకుల దగ్గరికి తిరగకుండా డైరెక్ట్ వస్తున్నాయి కదా. వాళ్ళైతే వాళ్ళ ప్రభుత్వంలో అయితే ఒక లీడర్ చుట్టూ తిరుగుతే 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 చెప్పుల రంగా అరగంగా అరగంగా అప్పుడు ఏమైనా కర్రించి వానికి అంతో ఇంతో ఇస్తే అప్పుడు వచ్చేది ఆ పథకం. అది ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి లేకుండా, ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా డైరెక్ట్ లబ్ధిదారుల అకౌంట్ లోకి పడుతున్నాయి. అది వాళ్ళ కుల్లుతనం. లబ్ధిదారుడి అకౌంట్ లో పడొద్దు అని అనేది వాళ్ళ ఆలోచన. డైరెక్ట్ పేదవాడికి ఏది చెందొద్దు, రైతుకి ఏది చెందొద్దు అని అనేది వాళ్ళ ఆలోచన. ఇట్లాంటి కుట్రదారులను నమ్ముదమ్మా? ఊహలు కల్పిస్తే మేము అట్లా కాదు బిడ్డ, నీతో మేము ఉంటాం, నిన్ను గెలిపిస్తాం, గెలిపించే అంత వరకు నీతో నుండి గెలిపిస్తాం. మళ్ళీ నువ్వు మాకు పని చేసి పెట్టాలి. ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి తండాలో, ప్రతి గ్రామంలో, ప్రతి గూడెంలో నువ్వు ఈ ఫలానా పని చేసి పెట్టాలి. అక్కడ ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో దానికి అందుబాటులో ఉండి నువ్వు పని చేసి పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని నాకు చెప్పడం జరిగింది. ఇంత పెద్ద నాయకులు నా ఎంబటి ఉండి నన్ను ప్రోత్సహిస్తే ఇంకా నేనెందుకు భయపడాలి? నా తండాల్లో ఉన్నటువంటి గిరిజన జనం అంతా కూడా నా తోడొస్తా ఉన్నారు. ఇంకా నేనెందుకు భయపడాలి? నేను ముందటికి సాగుతా. ఎవరో పని చేయని వాళ్ళకే అంత ధైర్యంగా వాళ్ళు ముందడికి పోతే అన్ని పనులు, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, అనుక్షణం కరోనా లాంటి క్షణాలలో కూడా వైద్యులందరినీ అందుబాటులో పెట్టి ప్రజలని ఆదుకొని నిరంతరం ప్రజల కోసం ప్రజల మేనిఫెస్టోలో పెట్టని పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేసి ముందటి సాగినటువంటి నాయకుడు నా వెంట ఉండి మీలాంటి ప్రజాబలం అంతా కూడా నా ఎంబటి ఉన్నప్పుడు ఎందుకు వెనక్కాడకుండా ముందటికి సాగిపోవడం ఒకటే లక్ష్యంగా పెట్టుకొని ముందటికి వెళ్తా ఉన్నాం. ఇంతసేపు నా కోసం ఎదురు చూసినటువంటి మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామ్మా. జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే. ధన్యవాదాలమ్మా అందరికీ కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.